हाय फ्रेंड्स बागुन्नारु अंडि अंदरू क्लास सीतारामम पिक्चर लो हीरोइन वेसुकुन्न ब्लौज योक्क हैंड्स उन्नायि कदंडि अवि बेलून हैंड्स अवि कूडा चूपिंचमनि अडिगारु कटिंग नेनु ऑलरेडी ब्लौज कटिंग लोने चूपिंचानंडि पेटर कॉलर कूडा एला रेडी चेसुकोवालि एंटि अनेदि ब्लौज अंता नेनु चूपिंचानु हैंड्स मनकि इंका लेंथी अयिपोद्दनि ई वीडियोलो चूपिस्तानु बैक साइड आर्म राउंड नि इला कोल्चुकुन्न तर्वात 10 इंचुलु वच्चिंदि बैक साइड आर्म राउंड नि कोल्चुकुंटे 10 ఇంచులు వచ్చింది ఎప్పుడు కూడా హ్యాండ్స్ ని ఎలా కటింగ్ చేయాలన్నది నేను ముందు వీడియోలో కూడా చూపించాను అయినా సరే మళ్ళీ ఒకసారి కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్పేసి ఆ వీడియో చూడలేని వాళ్ళకి అర్థం కాదని చెప్పేసి ఒకవేళ ఇలా ఈ హ్యాండ్ ఏంటంటే ఏ మోడల్ కన్నా సరే మనం రెడీ చేసుకోవచ్చు సరేనండి ఈ బెలూన్ హ్యాండ్స్ అనేవి ఏ మోడల్ బ్లౌజ్ కన్నా సరే మీరు యూస్ చేసుకోవచ్చు ఇలా నాలుగు మడతల్ని మనం నార్మల్ హ్యాండ్ ని ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అలాగే బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ కొల్చుకోండి దాంట్లో ఎంత వచ్చిందో దానికి 1 ఇంచ్ తగ్గించేస్తే తర్వాత ఇలా నాలుగు మడతల మీద మనకి అంత मन की पद इंचल कदा और इंच तग्स्ते तुम इंचल अंत फोल दी तुम इंचल उ एलबो हैंड पड़वन मन की फुल लेंत अटे मोचेत वरकू मन की मोतम हैंड रेडी अन तरह रावाली इत तुम इंचल वेड़प कदा एलबो हैंड अभी मन की इंच सैज वाले सर पद इंचल एलबो हैंड उन्ट दाखी नर इंच तग्गर अंत कन की नर इंच मन की बेल्ट वस्तु सरें నేను 8.5 ఇంచులకి की పొడవు అనేది తీసుకుంటున్నాను అంటే 8.5 కి మళ్ళీ 1 ఇంచ్ ఎలాగా మనం ఖర్చులకి పెంచుకోవాలి కాబట్టి 9.5 కి మార్కింగ్ చేస్తాను సరేనండి 9.5 కి మార్కింగ్ చేస్తాను ఇంచ్ మించులు 1.5 ఇంచ్ కి మనం బెల్ట్ వేసామంటే మనం అనుకున్న లెంగ్త్ అనేది వచ్చేస్తది ఇక్కడ నేను 9.5 ఇంచులకి కింద నుంచి పైకి పొడవు పెట్టాను ఇప్పుడు చంక దింపు వచ్చేసి 3.5 ఇంచులు ఏ సైజ్ వాళ్ళకన్నా సరే 3.5 ఇంచులకి చంక దింపు పెట్టండి ఈ బ్లౌజ్ కి ఖర్చులు నేను 2 ఇంచులు పెట్టాను కాబట్టి అక్కడి నుంచి 2 ఇంచులు లోపల వైపుకి ఇలా మార్కింగ్ చేసుకోవడమే ఇప్పుడు ఈ పొడవు దగ్గర నుంచి మనకి ఇక్కడ ఇక్కడ చూసారుగా అంటే ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకి హ్యాండ్ లూజ్ మనకి ఆది బ్లౌజ్ నుంచి అయితే గనుక ఫోల్డింగ్ నుంచి ఇలా కుట్ల వరకు చూసుకుంటే గనుక నాకు 6 ఇంచులు వచ్చింది ఒక 6 ఇంచ్ తగ్గించి 5.5 పెట్టాను బెలూన్ హ్యాండ్స్ లూజ్ గా పెట్టుకున్నా పర్వాలేదండి చిన్న హ్యాండ్స్ ఎంత వెడల్పు ఉందో అంతే పెట్టేసుకున్నా సరే ఏం పర్లేదు తర్వాత 2 ఇంచులకి ఖర్చులకి దాని తర్వాత ఇక్కడ మనకి కుచ్చులు వస్తాయి కాబట్టి కింద ఖర్చుల తర్వాత మనకి క్రాస్ గా లైన్ వస్తది కదా అది నేను గీయట్లేదు స్ట్రైట్ గానే క్లాత్ వదిలేస్తాను ఎందుకంటే మనకి మిగిలిన క్లాత్ మనకి చిన్న 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 ప్లేట్స్ అనేవి మనకి వస్తాయి ఇప్పుడు ఇక్కడ నుంచి చూసారు కదా ఈ పొడవు పెట్టుకున్నాం కదా మనం ఈ పొడవు దగ్గర నుంచి ఇలా తీసుకుని మనం షేప్ ఇచ్చుకుంటాం అలా కాకుండా ఒక 2 ఇంచులు పైకి మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి షేప్ ఇచ్చుకున్నారు అంటే గనక పైన మనకి ఎల్బో హ్యాండ్ దగ్గర చిన్న చిన్న ప్లేట్స్ అనేవి వస్తాయి అన్నమాట ఒక 2 ఇంచులకి ఇలా స్ట్రైట్ గా లైన్ గీసుకొని ఇలా మీరు షేప్ ఇస్తే గనక ఇటువైపు మనకి బాగానే వెడల్పన్నది అయిపోద్ది కొద్దిగా ఇలా కిందకి వచ్చి ఇలా ఆటోమేటిక్ మనం ఎప్పుడు షేప్ ఎలా ఇస్తామో అలా కొద్దిగా ఇలా ఇచ్చేయండి సరేనండి ఇక్కడ చూసారు ఇక్కడ మరీ 2 ఇంచులు ముందుకు వెళ్ళలేదు నేను ఇక్కడి నుంచి డౌన్ చేసుకొని ఇలా ఇలా షేప్ అనేది ఇచ్చేసాను సరేనండి ఆటోమేటిక్ గా మనం ఎప్పుడైతే ప్లేట్స్ పెడతామో మనకి అన్ని కూడా పర్ఫెక్ట్ గానే సరిపోతాయి ప్రత్యేక మీకు ఇంకా తెలియాలంటే గనక ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ 3 ఇంచుల దగ్గరికి టచ్ అయ్యింది అక్కడి నుంచి ఆ షేప్ ఇస్తే ఇక్కడికి టచ్ అయ్యింది ఈ క్లాత్ అంతా కూడా మనకి కుచ్చుల్లోకి వెళ్ళిపోద్ది చూడండి కటింగ్ చేస్తున్నాను మార్కింగ్ ఎలా చేశానో అలాగే నేను కటింగ్ చేస్తాను కటింగ్ చేస్తే షేప్ అనేది మీకు ఇంకా పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది చూసారు కదా ఇలా ఇక్కడేమో మనకి ఇక్కడకైతే ఎక్స్ట్రాగా క్లాత్ ఉన్నది ఇటువైపు ఆల్రెడీ యూస్ చేసిన క్లాత్ మిగిలింది ఇది నేను కట్ చేసేస్తాను ఈ నాలుగు పొరలు అన్నవి స్ట్రైట్ గానే తీసుకున్నాం సరేనండి హ్యాండ్ లూజ్ కి ఎంత అయితే అంత మనం కట్ చేయలేదు ఎందుకంటే మనకి అక్కడ ప్లేట్స్ కావాలి కాబట్టి ఇక్కడ సెంటర్ లో కట్ పెట్టాం ఇక్కడ ఇలాంటి హ్యాండ్స్ కి లైనింగ్ లేకపోతేనే అందంగా ఉంటదండి మనకి ట్రాన్స్పరెంట్ కాకపోతే గనక మనం లైనింగ్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇది మనకి బక్రం పీసులు ఇలాగ పట్టీలా వస్తాయండి ఇవి తీసుకుని మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని కట్ గా కింద ఒక 6 ఇంచులు అనుకోండి ఖర్చులతో పాటు గాని 6 6 12 కదా 12 ఇంచులతో ఒకటి కట్ చేస్తే ఒక హ్యాండ్ కి సరిపోద్ది అంతే ఇంకొక రెండో హ్యాండ్ కి కట్ చేసుకోండి ఇవి మామూలుగా అయితే గనక మనకి టైలరింగ్ సామాన్లు దొరికే షాపులోనే మన టైలరింగ్ సామాన్స్ షాపులోనే దొరుకుతాయండి ఇది ఏంటంటే మనకి మీటర్ చప్పున కూడా ఇస్తారు మీటర్ 4 రూపాయలకి 5 రూపాయలకి దొరుకుతుంది అంతే ఒక మీటర్ తీసుకుంటే సరిపోద్ది మీకు లేదు ఇలా బండల్ తీసుకోవాలనుకుంటే బండల్ తీసుకోవచ్చు హ్యాండ్స్కి జెన్స్ షర్ట్స్ కి హ్యాండ్స్ కి మళ్ళీ బటన్స్ దగ్గర కూడా యూస్ చేస్తారు ఇది సరేనండి ఇది ఇంచుమించులను 1.5 ఇంచు వెడల్పు అన్నది ఉంది ఇప్పుడు లైనింగ్ మనకి క్లాత్ అనేది మీకు ఎక్కువగా ఉంది అనుకోండి బెల్ట్ కి రెండు వైపులా కూడా ఒరిజినల్ పీసే వేస్తాం అంత క్లాత్ మన దగ్గర ఉండదు కాబట్టి కింద లైనింగ్ వేసుకొని పైన ఒరిజినల్ పీస్ కూడా వేసుకోవచ్చు ఇది ఎంత వెడల్పు ఉందో దానికి ఇంకొక అంత
యాడ్చేసి వెడల్పు అన్నది కటింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా పేపర్ క్యాన్ మన పేపర్ క్యాన్వాస్ అన్నది మన బకరం అన్నది ఎంతైతే తీసుకున్నామో దానికి ఇంకా కొద్దిగా ఎక్కువగానే మనం తీసుకుంటే సరిపోదు. ఒక ఇంచ్ అన్నా సరే ఎక్కువ వెడల్పు ఉండేటట్టుగా తీసుకోండి. మనకి ఫోల్డింగ్లకి అట్లకి అన్నిటికీ సరిపోయేటట్టుగా నేను ఇలా ఫోల్డ్ చేసి చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఫోల్డ్ మీద పెట్టి కటింగ్ చేసేసాను. అదే రకంగా ఇలా ఒరిజినల్ పీస్ను కూడా నేను కటింగ్ చేసేసాను. సరేనండి, ఇలా మనం కటింగ్ చేసి తీసేసుకున్నాం ఈ రెండు హ్యాండ్స్కి రెండు బెల్ట్లకి. అలాగే ఇది కూడా లైనింగ్ కటింగ్ చేసేసింది. ఇలా తీసుకున్నాం, స్ట్రైట్గానే కటింగ్ చేస్తాం. పేపర్ క్యాన్వాస్ కన్నా మనకి ఎక్కువ కొద్దిగా ఎవడల్పు ఉండేటట్టుగా ఈ షైనింగ్ ఉన్నదేమో ఒరిజినల్ పీస్ మీద పెట్టి ఇలాగ స్టిక్ చేయాలి. ఒకవైపు ఎలా చూసుకున్నా మీరు ఒక అరించ్ అన్నా సరే ఉండేటట్టు ఒకవైపు లైన్గా ఉండేటట్టు చూసుకుని పేస్ట్ చేసేయండి. మిగతా అది ఎక్కువ మిగిలింది అయితే మీ దగ్గర ఇలా ఒరిజినల్ ఎక్కువ ఉంటే ఇలా డబల్ చేసి స్టిచ్చింగ్ చేసేస్తాం. లేదు అనుకుంటే కనుక బ్యాక్ సైడ్ని లైనింగ్ వేస్తాం. ఇప్పుడు లైనింగ్ వేస్తున్నాను నేను, లైనింగ్ ప్లేస్లోనే ఇంకొక ఒరిజినల్ పీస్ వేసి సేమ్ టు సేమ్ మీకు దగ్గర క్లాత్ ఎక్కువ ఉంటే కనుక స్టిచ్ చేసుకోవచ్చు. సరేనండి, లైనింగ్ ప్లేస్లోనే ఒరిజినల్ వాడుకోండి, లేదనుకుంటే లైనింగ్ని వాడుకోండి. ఇలా నేను పేస్ట్ చేసిన తర్వాత మీకు నేను చూపిస్తాను ఎలా పేస్ట్ చేశాను ఏంటనేది. షైనింగ్ ఉన్నదేమో ఒరిజినల్ పీస్ మీద పెట్టి ఒరిజినల్ పీస్కి రాంగ్ సైడ్ వైపు పెట్టి మనం ఐరన్ బాక్స్తో హీట్ చేసి ఐరన్తో మనం ఐరన్ చేసేసాము అంటే కనుక నీట్గా పేస్ట్ అయిపోద్ది. దీనికి గమ్ ఉండడం వల్ల ఏంటంటే చక్కగా అతుక్కుపోద్ది. సరేనండి, అలా నేను ఐరన్ చేసేసి తీసుకొస్తాను. ఇప్పుడు ఇది వెడల్పు, క్లాత్ వెడల్పు మాత్రం 3 ఇంచులు వెడల్పుని కటింగ్ చేశాను. సరేనండి, ఎంతే ఉంది నా దగ్గర, ఇంకా కొద్దిగా ఉంటే కనుక 4 ఇంచులు ఉందనుకోండి మనకి ఇంకా లైనింగ్ అవసరం ఉండదన్నమాట. ఈ షైనింగ్ ఉన్నది దీని మీద పెట్టి ఐరన్ చేసేయడమే. ఇచ్చుండి ఇలా ఐరన్ చేసిన తర్వాత ఒకవైపు మాత్రం అరేంజ్ అన్నది ఖచ్చితంగా ఉంచాను. ఇలా ఉంచి ఇలా మిగతా వైపు ఎక్కువ ఉంది కదా, కింద అరేంజ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి పై వరకు ఎంతైతే ఒరిజినల్ పీస్ ఉందో అంతా లైనింగ్ ఉండేటట్టుగా ఖచ్చితంగా చూసుకోండి. అలా చూసుకొని మిగతాది ట్రిమ్ చేసేయాలి. లైనింగ్ ఎక్కువగా ఏమన్నా ఉంటే కనుక ట్రిమ్ చేసేయండి. అంటే కిందన ఉన్న క్లాత్ దగ్గర నుంచి పైన మనకి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కూడా ఎంతైతే ఉందో సేమ్ అంతే లైనింగ్ మీరు తీసుకుంటే కనుక ఎక్కడ మీకు పొరపాటు రాకుండా పర్ఫెక్ట్గా బెల్ట్లు అనేవి రెడీ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఇది మాత్రం ఇది కరెక్ట్గా మనం కటింగ్ చేసాం కదా, ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూపిస్తాను. ఒక హ్యాండ్ చూపిస్తానండి, రెండోది కూడా సేమ్ టు సేమ్ రెడీ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా మనం తీసుకున్న తర్వాత ఇటువైపు అరేంజ్ ఉంది చూసారా, ఇది ఇలా ఫోల్డ్ చేసి ఈ బకరం మీదకి ఫోల్డ్ చేసి పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేసుకోవాలి. అంచుకి స్టిచ్ చేయకండి, పాదం ఖర్చు వెడల్పుని ఇలాగ ఫోల్డ్ చేసి పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేసుకోండి. మనం ఇలాగ అరేంజ్ ఉంచాం కాబట్టి సరిపోద్ది. ఇప్పుడు దీన్ని రాంగ్ సైడ్ వైపుకి అంటే బకరం అనేది పైకి కనిపించేటట్టుగా ఇలా పెట్టి లైనింగ్ మీదకి పై అంచు చూసారా అది పర్ఫెక్ట్గా ఇలా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ ఎగుడు దిగుడుగా ఉంది అంటే కనుక ఇది ఇటువైపుది కాదని అర్థం. మీరు ఒకసారి ఈ లైన్ని ఇలా మార్చండి, ఇది చూసారా ఇలా మారిస్తే పర్ఫెక్ట్గా వచ్చింది. కిందన అరేంజ్ అన్నది మనకి ఫోల్డింగ్ చేసిన దగ్గర అరేంజ్ అన్నది అలా మిగిలిపోద్ది. కింద పై అంచుకి పై అంచు కలిపి పెట్టాము కదా, ఇది మనకి ఖర్చు అన్నమాట. ఇప్పుడు ఈ బకరం అంచు అంటే ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నామంటే కనుక ఎక్స్ట్రాగా మిగిలింది మనం ట్రిమ్ చేసి కటింగ్ చేసేసి తీసేసుకోవచ్చు. ఈ కుట్టు కన్నా పైన ఒక కొద్దిగా ఖర్చుకు వదిలేసి మిగతాది ఎక్స్ట్రాగా ఎంతైతే క్లాత్ ఉందో ఒరిజినల్ పీసు లైనింగ్ కూడా కలిపి ఇలా కట్ చేసి తీసేయండి. ఇప్పుడు చక్కగా ఇలా వెనక్కి ఇలా కొద్దిగా గోరుతో ఇలా నలిపి ఇలా వెనక్కి మడిచేస్తామంటే కనుక మీకు లైనింగ్ అనేది లోపలికి వెళ్ళిపోద్ది. అదే రకంగా ఒరిజినల్ పీస్ అనేది పైకి వచ్చి చక్కగా మీకు ఈ బకరం అన్నది మనం స్టిక్ చేసాం కాబట్టి చాలా స్టిఫ్గా ఉంటుంది, బెల్ట్కి చాలా మంచిగా యూజ్ అవుతుందండి. నేరో ప్యాంట్లకు కానీ మనకి ఏదైనా సరే మనకి ప్లాజో ప్యాంట్లకు కానీ ఈ బకరం పీస్ అన్నది మనకి చాలా నడుముకటే యూజ్ అవుతుంది అనమాట. అదే బెలూన్ హ్యాండ్స్ కూడా మనకి మంచి బార్డర్ లుక్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఇలా కరెక్ట్గా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసి కరెక్ట్గా సెంటర్కి లైనింగ్కి ఒక కట్ అనేది పెట్టండి. దాని తర్వాత మనం ప్లీట్స్ ఎంత పెట్టాలనుకుంటున్నాం, మరీ ఎక్కువ వెడల్పు లూజ్ ఎక్కువ పెట్టేయకండి. ఇప్పుడు ఈ హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్ని కింద అంచుని ఇలా మధ్యలోకి ఇలాగ ఫోల్డ్ చేస్తే మధ్యలోని ఒక కట్ అనేది పెట్టండి. ఇది సెంటర్ పాయింట్ అనమాట. హ్యాండ్కి బెల్ట్కి సెంటర్ పాయింట్ పెట్టాము, ఈ హ్యాండ్ పీస్కి కూడా సెంటర్ పాయింట్ అనేది కట్ చేస్తాం. ఇచ్చుండి ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి అటువైపుకి ఇటువైపుకి 1 ఇంచులు అటువైపుకి 1 ఇంచులు మార్కింగ్ పెడితే అంటే ఈ సెంటర్లో మాత్రం ఈ 2 ఇంచులకి ఆ 2 ఇంచులకి ఈ మధ్యలో ఉన్న ఈ 4 ఇంచులకి మాత్రమే ప్లీట్స్ వస్తాయి. ఇప్పుడు బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత సెంటర్కి ఒకసారి మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసుకుని హ్యాండ్కి అతిగా బెల్ట్ లూజ్ పెట్టామంటే కనుక క్లాత్ అంతా మనకి ప్లీట్స్కి రాకుండా సరిపోద్ది అనమాట. కాబట్టి ఈజీగా ఇప్పుడు ఎంత ఉంది ఇది ఫోల్డింగ్ మీద 7.5 ఇంచులు ఉంది. సరేనండి, కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. ఒక 5.5 ఇంచులు మనకి లూజుని 2 ఇంచులు ఖర్చులకి, అటువైపు 2 ఇంచులు ఇటువైపు 2 ఇంచులు రాంగ్ సైడ్ వైపు కూడా కనిపించేటట్టుగా నేను మార్కింగ్ పెడుతున్నాను. ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇది చూడండి ఇలా పెట్టాం కదా, ఈ 3 మార్కింగ్లు ఇలా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం
ఈ బెల్ట్ కి రైట్ ఈ బెల్ట్ ఎప్పుడు కూడా మనకి రైట్ సైడ్ వైపుకి వచ్చేటట్టుగా చూసుకోవాలి సరేనండి ఇప్పుడు పెట్టే విధానం ఎలా అంటే చూడండి ఈ హ్యాండ్ కి ఇలాగ ఒరిజినల్ పీస్ అన్నది మనకి ఎదురెదురుగా సమానంగా ఉండేటట్టు చూసుకున్నాం కదా ఇప్పుడు ఈ చూసారు కదా ఈ లైనింగ్ అన్నది ఇక్కడ జాయింట్ అవ్వాలి అంటే ఇక్కడి నుంచి ఇలా పెట్టి ఇప్పుడు ఇలా పెట్టి ఇలా రావాలి ఇలా వచ్చిందా లేదా అన్నది చూసుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఎదురెదురుగా ఇలా ఉన్నప్పుడు ఈ లైనింగ్ సెంటర్ పాయింట్ కట్టకి సెంటర్ కట్కి ఇలా పట్టుకొని ఇక్కడ కుట్టుకుంటారు ఇలా కుట్టుకుంటాలంటే గనుక ఫస్ట్ అట్టవేపు చివర్ నుంచి కలిపి నీట్గా పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకుంటూ మనకి రెండించి ఇదేమో సెంటర్ కట్టు తర్వాత ఇక్కడేమో ఈ ఇటువైపు రెండించులు మార్కింగ్ ఉంది కదా అంతవరకు ఇలాగా ఒక పాదం ఖర్చు వెడల్పు స్టిచ్ చేయాలి దాని తర్వాత ఈ సెంటర్ కట్తో కట్ కలిపి ఇలాంటి ఓపెనర్ ఏమైనా పట్టుకుని నీట్గా చాలా చిన్న ప్లేట్స్ వస్తాయండి చిన్న చిన్నవే వస్తాయి ఎందుకంటే మనకి క్లాత్ ఎంత వెడల్పు ఉందో అంత తీసుకున్నాం ఇంకా ఓవర్గా అంటే ఈ బెలూన్ హ్యాండ్స్కి ఏంటంటే చిన్న చిన్న ప్లేట్స్ సీతారామం పిక్చర్లో మీరు చూసే ఉంటారు చిన్న ప్లేట్స్ మాత్రమే మరీ ఓవర్ బుట్టయమే కాదు కాబట్టి ఆ రెండించుల దగ్గర నుంచి స్టార్ట్ చేసి సెంటర్ కట్కి వచ్చేంత వరకు అటువైపు ప్లేట్స్ పెట్టాలి తర్వాత మిగిలిన క్లాత్ ఇటువైపు ఈ రెండించుల వరకు చిన్న చిన్న ప్లేట్స్ పెట్టాలి ఈ ప్లేట్స్ పెట్టేటప్పుడు మీరు చూసుకోండి ఇటువైపు ఈ పేపర్ క్యాన్వాస్ ఇది ఉంది కదా చిన్నది ఈ ఇక్కడ లాస్ట్కి ఎండింగ్కి మనకి హ్యాండ్ క్లాత్ ఉందా లేదా అన్నది చూసుకుని చూసారు కదా కట్ట సరిపోయింది ఈ ఈ మధ్యలో ఉన్న క్లాత్ మొత్తాన్ని ఆ నాలుగించుల మధ్యలో మాత్రమే ఇలాగ మనం ఇలా కుచ్చీలు పెట్టేయాలి ఇలా ప్లేట్స్ పెట్టిన తర్వాత చూసారు కదా కుట్టు అనేది రైట్ సైడ్ వైపు వచ్చింది ఇప్పుడు ఈ పేపర్ క్యాన్వాస్ ఉంది చూసారు ఈ బకరం అంచు అంచుని కుట్టు మీదకి ఎలా తిప్పి పై అంచు అంటే ఒక కుట్టు కుట్టాలి ఇందాకేమో మనం ఫోల్డ్ చేసినప్పుడు పాదం కట్ చేసాం కదా ఇప్పుడేమో ఈ బకరంకి అంచు అంటే కుట్టడం వల్ల ఏమవుతుందంటే పైకి చూడడానికి డబుల్ స్టిచ్ చేసినట్టుగా లుక్ వస్తుంది అనమాట ఈ ప్రతిదీ కూడా ఫినిషింగ్గా ఉండాలి చూసారు కదా బెల్ట్ స్టిచ్ అన్నది ఇలా వేసుకోవాలి నీట్గా వచ్చేసింది చూసారు కదండి ఇలా బెల్ట్ స్టిచ్ ఇలా ఫినిషింగ్గా వేసుకోవాలి ఇప్పుడు పై భాగం వైపు మనకి సెంటర్ కట్ ఉంది ఇప్పుడు ఈ సెంటర్ కట్ని మనం ఇలా రెడీ చేయాలనుకుంటే కనుక ఫస్ట్ ప్లేట్స్ పెట్టి తర్వాత హ్యాండ్కి జాయింట్ చేయకూడదండి ఇప్పుడు మనం బ్లౌజ్ అంతా రెడీ చేస్తాం కదా ముందు క్లాస్లోనే మీకు ఈ పీటర్ కాల్తోని ఈ పీటర్ కాలర్తోని మీకు ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించాను కదా ఇప్పుడు రైట్ సైడ్ ఎటు రాంగ్ సైడ్ వైపు చూసుకుని ఇలా చూసారు కదా రాంగ్ సైడ్ అనేది పైవైపుకి రావాలి ఈ షోల్డర్ కుట్టు దగ్గరికి హ్యాండ్ సెంటర్ కట్ అనేది వచ్చేటట్టు చూసుకుని ఇక్కడ ఒక పిన్ అన్నది ఇలా పెట్టేసుకోండి ఇలా పిన్ పెట్టిన తర్వాత ఇక్కడ కూడా భుజం కుట్టు దగ్గర నుంచి ఇంచుమించులోని మహా అయితే 1.5-2 ఇంచుల వరకు మాత్రమే ఈ ప్లేట్స్ కూడా పై ప్లేట్స్ కూడా ఉండేటట్టుగా చూసుకోండి భుజం దగ్గర మాత్రమే ప్లేట్స్ వచ్చేటట్టు చూసుకోండి అత్తిగా క్లాత్ అనేది ఉండదండి మనం తీసిన 2 ఇంచుల వెడల్పు అన్నది చిన్న ప్లేట్స్ మాత్రమే వస్తాయి సరే అండి ఈ 4 ఇంచుల లోపలనే మిగిలిన క్లాత్ అంతా కూడా మనం ఇక్కడ ప్లేట్స్ అడ్జస్ట్ చేసుకోవాలి ఈ చివరి నుంచి ఫస్ట్ ఆర్మ్ రౌండ్ ఇక్కడ చివరి నుంచి హ్యాండ్ చివరి నుంచి తీసుకొచ్చి ఇలా చూసారు కదా ఇలా పట్టుకొని ఫస్ట్ ఒక పాదం ఖర్చు వెడల్పుని మనం పెట్టిన 2 ఇంచుల మార్కింగ్ వరకు కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని నీట్గా స్టిచ్ ఒక 2 అంచులు కలిపి పట్టుకోండి పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ 2 ఇంచులు మనం మార్కింగ్ పెట్టిన గీత ఉందో చూసారా ఆ మార్కింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత మీకు ఇబ్బందిగా ఉంటే కనుక మధ్యలో ఉన్న పిన్నిని తీసేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ ఉంది మార్కింగ్ ఇంతవరకు వచ్చాం దాని తర్వాత ఈ పిన్నులు తీసేసి లేదంటే పిన్కి దీనికి మధ్యలో ఉన్న క్లాత్ ఆ ఏరియా వరకు మనం ప్లేట్స్ పెట్టాలన్నమాట దాని తర్వాత ఇక్కడ కూడా పిన్స్ అనేవి మీరు ముందే అరేంజ్ చేసేసుకున్నారంటే ఇంకా ఈజీ వర్క్ అయిపోద్ది ఇక్కడ ఈ ఆర్మ్ రౌండ్ షోల్డ్ ఇక్కడ ఉంచేసరి ఈ అంచు దగ్గర నుంచి ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఒక పిన్ పెట్టేయండి మధ్యలో మిగిలిన క్లాత్ని మధ్యలోనే మనం ప్లేట్స్ పెట్టేయాలన్నమాట డైరెక్ట్గా ఇలా బ్లౌజ్ మీదే పెట్టేయడం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్గా సెంటర్లోని మనకు ఉన్న క్లాత్ వరకు మనం అడ్జస్ట్మెంట్ అన్నది ప్లేట్స్ చాలా ఈజీగా చేసుకోగలుగుతారు ఇప్పుడు చూసారు కదా ఇలా మనకి ఈ ఆర్మ్ రౌండ్ కూడా ఇటువైపు కూడా మనం ఎలా స్టిచ్ అయితే చేస్తామో అలాగే ఈ మార్కింగ్ వరకు ఇలాగ 3 పిన్నులు అనేవి ఇలా పెట్టేశారంటే మనకి చక్కగా ఇంతవరకు సరిపోయింది ఇక్కడ ఈ మార్కింగ్ నుంచి ఆ మార్కింగ్కి మిగిలిన క్లాత్ అనేది మనకి ఇక్కడ ఉండిపోయింది ఇప్పుడు ఏం చేస్తారంటే మధ్యలో పిన్ను తీసేసి ఇక్కడే మనం చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకుని నీట్గా అరేంజ్ చేసేసుకోవాలి చాలా సింపుల్ వర్క్ అండి ఇది మనకి కొద్దిగా మనం టైం తీసుకుంటుంది 2 నిమిషాలు కొద్దిగా ఎక్కువ అవుతుంది కానీ మామూలుగా ఆర్మ్ రౌండ్ జాయిన్ చేసినట్టే చేస్తాము కాకపోతే ఇక్కడ మిగిలిన క్లాత్ని మధ్య భాగంలోనే పర్ఫెక్ట్గా ఇలాగ మీరు చిన్న చిన్న ప్లేట్స్ అనేవి పెట్టేసుకోండి పెద్ద పెద్ద పెట్టొద్దండి పెద్ద పెద్ద పెడితే 2-3 కన్నా ఎక్కువ రావు అవి చిన్న చిన్న పెట్టారంటే కనుక లుక్ కూడా బాగా వస్తుంది అలాగే మనకి క్లాత్ కూడా మనకి అడ్జస్ట్మెంట్ అన్నది అవుతుంది అనమాట సరేనండి ఎక్స్ట్రా క్లాత్ ఏమీ అవసరం లేదు నార్మల్ ఎల్బో హ్యాండ్స్కి
బట్టి ఎంత క్లాత్ తీసుకుంటామో అంతే తీసుకున్నాం. పైన ఒక 2 ఇంచులు పొడవు ఎక్కువ తీసుకున్నాం అంతే. అంతే తప్ప వెడల్పులో అతుకులు అవి ఇవి గట మనకి ఏమీ రాలేదు. ఇప్పుడు ఈ పిన్నులు తీసుకుంటూ అంతవరకు ప్లేట్స్ పెట్టిన తర్వాత మీ పిన్నులు కూడా తీసేసి నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ జాయిన్ చేసుకుని వచ్చేయండి. ఇప్పుడు డబుల్ స్టిచ్ అనేది మళ్ళీ ఇంకొకసారి వేసేసుకుంటే సరిపోద్ది. చూడండి ఇక్కడ బుట్ట వచ్చింది కదా, నీట్గా మనకి ఇక్కడ వచ్చింది. అదే రకంగా ఇక్కడ కింద కూడా మనకి సేమ్ అవే ప్లేట్స్ వచ్చి నీట్గా మనకి బెలూన్ హ్యాండ్స్ అనేవి వచ్చేసాయి అన్నమాట. నార్మల్ హ్యాండ్ లూజ్ కన్నా ఫిట్టింగ్ చేసేటప్పుడు కొద్దిగా ఒక 1 ఇంచ్ అనేది ఎక్కువ లూజ్గానే పెట్టుకున్నారంటే కనుక ఈ హ్యాండ్స్ లుక్ అనేది బాగుంటుంది. సరేనండి, ఇదే రకంగా రెండో హ్యాండ్ కూడా రెడీ చేసేసుకోండి. ఇప్పుడు మనం బ్లౌజ్ చూసాము, హ్యాండ్ చూసాం. ఫిట్టింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి రాంగ్ సైడ్ వైపు ఇలా హ్యాండ్ కరెక్ట్గా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకుని, ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి లూజ్ ఎంత అనుకుంటున్నామో అంతకి మార్కింగ్ చేసేయండి. టైట్గా కావాలి అంటే కనుక ఆ వాల్యూమ్ అన్నది మనకు ఆ లుక్ రాదు. టైట్గా కావాలనుకుంటే 5.5కి మార్కింగ్ చేసుకుంటున్నాను మనకి అది బ్లౌజ్లో ఉన్నట్టుగా, లేదనుకుంటే మీరు 6కి కూడా చేసుకోవచ్చు. సరే, అది అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. 2 ఇంచులు ఖర్చులు కదా, చంక దగ్గర కింద కూడా 2 ఇంచుల ఖర్చులకి మార్కింగ్ చేసేస్తున్నాను. ఎందుకంటే సమానంగా మార్కింగ్ అనేది చేసేయచ్చు ఈ బ్లౌజ్కి. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లోని కట్స్ కానీ డాట్స్ కానీ ఏమి కూడా ఎక్స్ట్రాగా ఏమీ లేదు. మనం ఎంతైతే మార్క్ చేసామో అంతకే ఆల్రెడీ స్టిచ్ చేసేసాం. కటింగ్స్ కట్టా ఏమీ లేవు కదా, 1 డాట్ మోడల్ ఇది కాబట్టి పైనుంచి కింద వరకు నీట్గా అంచులను ఇలా పట్టుకుని 2 ఇంచులు ఖర్చులు పెట్టి తీసుకుంటూ చక్కగా ఇలాగ కుట్టుకుట్టేయడమే. తర్వాత మనకి తెలుసు కదండి ఇంకొక 2 కుట్లు అనేవి మనం ఎక్స్ట్రాగా మార్జిన్కి వేసుకుంటాం. ఎక్స్ట్రా కుట్లు ఇంకొక 2-3 వేసుకోండి అంతే. మనకి ఇలా కుట్లు వేసుకుంటే సరిపోద్ది. సేమ్ రెండో వైపు కూడా ఇదే రకంగా స్టిచ్చింగ్ చేసేసుకోండి. చూడండి బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత లుక్ ఎలా వచ్చిందన్నది చూపిస్తాను. మనకి పిక్చర్లో చూపించినట్టుగా పీటర్ కాలర్ అన్నది చూసారు ఎంత ఎగ్జాక్ట్గా వచ్చిందో, ఎక్కడా కూడా మనకి తేడా రాకుండా పర్ఫెక్ట్గా సెంటర్కి వచ్చింది. కాలర్ అనేది చూడని ఎంత లుక్ వచ్చిందో ఇలా కుట్టుకోవాలి. ఏదైనా మోడల్ మనం కంటితో చూసాము అంటే అది మనకు అలాగా వచ్చేయాలన్నమాట. ఇక్కడ మనం హుక్కులు ఐ బెల్ట్కి తాళ్ళు హుక్కులు వేసేసుకుంటే మనకి ఇలా వస్తుంది. చూసారు కదండి మొత్తం బ్లౌజ్ లుక్ అంతా ఇలా వచ్చింది. నీట్గా మనకి పర్ఫెక్ట్గా మీడియం సైజ్ కాలర్ అయితేనే మనకి లుక్ వస్తాయి. అంతే తప్ప పెద్ద పెద్దగా పెట్టుకోకూడదు. కాలర్ అనేది దేనికది సపరేట్గా ఉంటుంది. సరేనండి, ఫ్రంట్ వైపు ఏం చేస్తామంటే ఒకే ఒక క్లాత్ మీద వేసేస్తాం, అలా కాకుండా ఇలా స్టిచ్ చేసుకోండి మంచి లుక్ వస్తుంది. అదే రకంగా హ్యాండ్ చూడండి, బెల్ట్ చూసారు కదా ఎంత ఫినిషింగ్గా స్టిఫ్గా వచ్చిందో. ఇలా బెల్ట్ ఉంటుంది పైన ఎల్బో హ్యాండ్ దగ్గర, కింద మధ్యలోని కింద వైపు కూడా ప్లీట్స్ అనేవి వస్తాయి. 2 వైపులా సేమ్ అదే రకంగా హ్యాండ్ రెడీ చేసుకుని ఇలాగ సైడ్ జాయింట్లు అనేవి వేసేసుకోవడమే. చూసారు కదండి బ్లౌజ్ లుక్ అనేది ఇలా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. కొంతమంది అడుగుతున్నారు ఏ క్లాత్ అయితే దీనికి చాలా బాగుంటుందని. నేనైతే సిల్క్ శారీ కాబట్టి సిల్క్ క్లాత్, నేను క్రేప్ క్లాత్ వాడానండి. మీరు ఏ క్లాత్ అన్నా వాడచ్చు, సిల్క్ క్లాత్ అన్నా బాగానే ఉంటుంది, లేదనుకుంటే నార్మల్గా మన శారీలో వచ్చిన రా సిల్క్ కానీ ఏ క్లాత్ అన్నా మనకి బాగానే ఉంటుంది. కాకపోతే ఈ బెలూన్ హ్యాండ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ లుక్ రావాలంటే సిల్క్ క్లాత్ అయితే కనుక ఇంకా బాగా మంచి లుక్ అనేది వస్తుంది. సరేనండి, లేదు అనుకుంటే కనుక ఏదైనా సరే బ్లౌజ్లో వచ్చే ఏ క్లాత్ అన్నా సరే మీరు వాడచ్చు. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన అమ్మ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ క్లిక్ చేసినట్టయితే కనుక నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి.